అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని రైతు కోసం తెలుగుదేశం అనేటువంటి ఒక పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. కారణం ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 27 మాసాలు పూర్తయి, 28వ మాసం నడుస్తూ ఉంది. ఈ 28 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే సంక్షోభంలోకి నెట్టడం కాదు, వ్యవసాయ రంగానికి ఉరి బిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడుగడుగున అబద్ధం, మోసం, దగ విత్తనం నాటే దగ్గర నుంచి విక్రయం వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం అడుగడుగున రైతుని నిలువున దగా చేసి ఈరోజు వ్యవసాయం అంటేనే ఒక భయం వేసేటువంటి పరిస్థితిని రైతుకు తీసుకొని వస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు రాజులాగా ఉండాలి, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోటి వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే భూసార పరీక్షలు చేయించి ఆ పరీక్ష చేసినటువంటి దానిలో ఆ భూమిలో ఏ ధాతు లోపం ఉందో నిర్ధారణ చేసుకొని జింకు, బోరాన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలని ఉచితంగా, చివరి 2 సంవత్సరాలు అయితే ఉచితంగా రైతు 50% సబ్సిడీ ఇస్తే కూడా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని ఉచితంగా రైతుకి చేర్చినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తుంగలో దొక్కేశాడు. అంటే ఒక మనిషికి ఒక ఆరోగ్య పరీక్షలు చేయించడం ఎంత అవసరమో భూమికి కూడా భూసార పరీక్షలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. గాలి కబుర్లు చెప్పేటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధాల ప్రచారానికే వీళ్ళు కట్టుబడినారు తప్ప ఒక్క విషయంలో లేరు అనడానికి ఇది ఒక మచ్చు తునక. తర్వాత భూములు సేద్యం చేసుకోవడానికి మారిన పరిస్థితుల్లో ఈ ఎడ్లు వ్యవసాయాలు పక్కన పడి యాంత్రికీకరణ పెరిగింది. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి తోడుగా ఉండటం కోసం పెరుగుతున్నటువంటి యంత్ర పరికరాల ధరల్ని అందిపుచ్చుకొని రైతు వాటిని కొనుగోలు చేయలేకపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని వ్యవసాయంలో ప్రోత్సహించడం కోసం 20,000 ట్రాక్టర్లకు పైగా సబ్సిడీ ధరలకు రైతాంగానికి అందించడం జరిగింది. దాదాపుగా 35-40 వేల మంది రైతులు దాంతో లబ్ధి పొందారు. ఆ రోజు ట్రాక్టర్లే కాదు, యంత్ర పరికరాలు, ఇన్ప్లాంట్స్ మొత్తం, గొర్రు, నాగలి, కల్టివేటరు, రొటావేటరు, స్ప్రేయర్సు, వ్యవసాయ అనుబంధమైనటువంటి ఈ ఉపకరణాల మొత్తాన్ని కూడా సబ్సిడీ రేట్లలో రైతాంగానికి అందించినటువంటి చరిత్ర తెలుగుదేశానికి. ఏది, 28 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ట్రాక్టరు, ఒక్కటంటే ఒక్క ఇన్ప్లాంట్, ఒక ఉపకరణం కాదు, ఒక నట్టు, ఒక బోల్టు కనీసం ఇచ్చినటువంటి పాపాను పని ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం. ఇది ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు రైతు. భూసార పరీక్షల్లో, సబ్సిడీల్లో యంత్ర పరికరాలు అందించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో అప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ మెట్ట ప్రాంతాల మొత్తంలో రైతు తన సొంత ఖర్చుని ఒక బోరు వేసి మోటార్ పెట్టుకునేదానికి దగ్గర దగ్గరగా 2 లక్షల పైచిలుకు రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, పాతాళ గంగని పైకి తీసుకొని వస్తే ఈ భూముల స్వభావానికి మెట్ట ప్రాంతాలు సహజంగానే ఎర్ర నేలలు, గర్ప నేలలు,
లూజ్ సాయిల్స్ అన్నీ ఉంటాయి. వీటికి నీళ్లు ఎంత పెట్టినా కూడా అవి అక్కడక్కడే దిగిపోతాయి తప్ప ఎక్కువ విస్తీర్ణానికి అవి ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం దేశంలోనే భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017-18 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయలు, 2018-19 సంవత్సరాలకు వచ్చేటప్పటికి దాన్ని 1000 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి రైతాంగాన్ని ఎక్కువ భూమిని భూమిపైకి తెచ్చినటువంటి పాతాళ గంగతోటి ఎక్కువ భూమికి నీటి వసతి కల్పించే దానికోసం మైక్రో ఇరిగేషన్ తీసుకొని వచ్చారు. 90% వరకు కూడా దీనిలో సబ్సిడీ ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్ తీసుకురావడం ద్వారా 1 ఎకరాన్నర పారేటువంటి బోరు 5 ఎకరాలకు పైగా నీటిని అందించినటువంటి పరిస్థితి ఉంది ఈ డ్రిప్ స్ప్రింక్లర్స్ వల్ల. అందిటివే కాదు, నీటిని పొలంలో ఉండి ఒక రైతు కరెంటు వచ్చినప్పుడల్లా కట్టుకొని పోయినప్పుడల్లా ఇంటికి పోయి పరిగెత్తేటువంటి పనులు మానుకొని కరెంటు ఎప్పుడొస్తే అప్పుడు ఈ డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ల ద్వారా ఉన్న పొలం మొత్తానికి కూడా సమభాగంగా నీళ్ళు వెళ్ళేటువంటి ఒక సౌకర్యాన్ని కూడా అందించి భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపారు. డ్రిప్ ఇరిగేషన్లో, సూక్ష్మ సేద్యంలో, మైక్రో ఇరిగేషన్లో. ఏది రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి పుణ్యాన ఈరోజు ఒక్క ఈ 28 మాసాలుగా, అంటే ఇది 3 వ్యవసాయ సీజన్లు గడిచిపోయినాయి. ఈ గడిచినటువంటి 3 వ్యవసాయ సీజన్లలో ఒక్కటంటే ఒక్క రైతుకు కూడా ఒక్క డ్రిప్ కానీ, ఒక్క మూర పైపు కానీ, ఒక్క స్ప్రింక్లర్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు ఆ రోజు ఎన్టీఆర్ జలసిరి పేరుతోటి రైతాంగానికి పెద్ద ఎత్తున బోర్లు వేసి సోలార్ పంపు సెట్లు బిగించి రైతాంగానికి అండగా నిలబడితే వైఎస్ఆర్ జలకళతోటి నేను నీళ్లు తీసుకొస్తానని చెప్పి 2 లక్షల బోర్లు వేస్తాను, 5 లక్షల ఎకరాలకి 5 లక్షల మంది రైతులకి ఇది ఉపయోగపడిద్ది, 10 లక్షల ఎకరాల భూమిని సేద్యంలోకి తీసుకొస్తానని చెప్పినటువంటి ఈ గాలి కబుర్ల ముఖ్యమంత్రి, దాన్ని సపోర్ట్ చేస్తూ 100 కోట్ల రూపాయల పేపర్ ల్యాండ్ ఖర్చు పెట్టినటువంటి బాధ్యత లేని వ్యవసాయ శాఖ మంత్రి, సిగ్గుందా నీ తాడేపల్లి రాజప్రసాదం చుట్టూ కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి తీసుకొచ్చినటువంటి అద్దె పళ్ళకి మొఖాలకు రంగులేసి వైసీపీ రంగులు ఈ బోరు బళ్ళ మొఖాలకి, ఈ రిగ్గుల మొఖాలకి వేసి పెద్ద పెరడు పెట్టావు నీ పార్టీ ఆఫీస్ నుంచి నీ ఇంటి కాడి నుంచి ఈ తాడేపల్లి హైవేలో. ఏవి బోర్లు తెచ్చినటువంటి నీ మాటలు నమ్మి, ఈ గాలి కబుర్లు నమ్మి, ఈ గాలి మాటలు నమ్మి ఏదో మాకు మేలు చేస్తాడని నిన్ను నమ్మి నీకు ఊడిగం చేసినటువంటి పాపం కొంతమంది కాంట్రాక్టర్లు ఆ బళ్ళు తీసుకొస్తే 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టి వాళ్ళు బోర్లు వేస్తే 6 కోట్లు 7 కోట్ల రూపాయలు నువ్వు చెల్లింపులు చేస్తే నీ దెబ్బకు భయపడి బోరు బళ్ళు పీక్కొని పారిపోయారు. ఈ రాష్ట్రంలో నీ ముఖానికి రంగులేసినటువంటి నీ బండి ఒకటైనా కనపడుతుందా? ఈరోజు 2 లక్షల బోర్లేస్తానని చెప్పి సంవత్సరం అయింది. ఈరోజుకి ఒక్క బోరుకి మోటార్ బిగించి నీటిని పైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ ప్రభుత్వంలో? లేవు. అబద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే నిలువరించడం చేత కాదు, మేనేజ్మెంట్ లేదు, దిగితే గేట్లు లేవు, లేస్తే గేట్లు దిగవు, నిర్వహణ బాధ్యతే లేదు. బాధ్యత లేని ప్రభుత్వం, బాధ్యత లేని మంత్రులు, అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది బాధ్యత? యథా రాజా తదా ప్రజా. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ అధికార యంత్రాంగం యొక్క ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. వరదొస్తుంటే ఏం చేయాలో తెలీదు, వర్షాలు లేకపోతే ఏం చేయాలో తెలీదు. రైతు అయోమయానికి గురైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా నామకరణం పేరుంది. అందులో గోదావరి జిల్లాలు ఎప్పటి నుంచో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ డెల్టాల ద్వారా, పిఠాపురం బ్రాంచ్ కెనాల ద్వారా పెద్ద ఎత్తున 2 జిల్లాల్లో వరి పంట పండిస్తారు. దానికి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వస్తే వానే వాన, వరదే వరదని చెప్పారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం చేతకంతనంతో గత సంవత్సరం రబీ సీజన్లో కాలువల్లో నీళ్లు లేవు. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్,
వస్తాయి సంక్షోభాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా సంక్షోభం వచ్చింది. కానీ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, అండగా నిలబడాలి అనేటువంటి కోరిక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆయిల్ ఇంజన్ల ద్వారా డ్రైన్స్కి అడ్డుకట్లేసి క్రాస్ పంట్స్ పెట్టేసి స్పాట్లో యుద్ధ ప్రాతిపదిక మీద శాంక్షన్స్ ఇచ్చి ఆయిల్ ఇంజన్లకు ఆయిల్ కూడా, ఆయిల్ ఇంజన్లతో తోడుకునే రైతులకి ఆయిల్ కూడా ప్రభుత్వం సప్లై చేసి ఒక్క వరి దుబ్బు కూడా ఎండిపోకుండా తేలిపోకుండా తాలుపోకుండా పంట పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటే మేము వస్తే వానే వాన, వానదేవుడు మా మేనమామ అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సంవత్సరం గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పొలాలకు నీళ్ళు లేక అల్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేము వెళ్ళాం, స్వయంగా కూడా అరచి చూసాం. 4 రోజులు వాన లేకపోతే నీళ్ళు చేతు కాదు, 2 రోజులు వాన కురిస్తే ఆ ముంపును నివారించడం చేతు కాదు. డ్రైన్స్లో ఫెయిల్యూర్, కాలువల ఆధునికీకరణ, ప్రాజెక్టులు ఆధునికీకరణ లేదు, మురుగునీటి నీటిని నిర్వహణ వ్యవస్థ లేదు. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని ఇబ్బందులు పడి చేస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీలో మోసం, అబద్ధాలు, అబద్ధాలే అబద్ధాలు. మొత్తానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ ఉంటాడు. ఆర్బీకే కేంద్రంలో పేర్లుండవు, ఏంటంటే సెకండ్ లిస్ట్ వచ్చింది అంటారు. అక్కడ కూర్చునే పిల్లలు అయోమయంగా కార్పొరేట్ కంపెనీలో కూర్చొని ఏదైనా మా బాసును అడగండి, సార్ చెప్పారండి అని చెప్తూ ఉంటారే, ఆ టైప్లో ఏ దాని గురించి ప్రశ్నించినా మాకు తెలియదు సార్, మాకు తెలియదు సార్, మేము ఇప్పుడే వచ్చాం సార్, మాకు ఇంకా ఇవ్వలేదు సార్. ఈ సోది కబుర్లు తప్ప నీ ప్రభుత్వం ఏదైనా రైతుకు సమాధానం చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్బీకే కేంద్రాల్లో ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతున్నా. 10,000కు పైగా ఆర్బీకే కేంద్రాలు పెట్టావు, ఎక్కడైనా ఒక్క ఆర్బీకే కేంద్రంలో నీ ఇన్పుట్ సబ్సిడీ ఎంతమంది రైతాంగానికి ఇచ్చావో, ఎంతమందికి బకాయి పడ్డావో, ఎంతమందికి అబద్ధాలు చెప్పావో లిస్ట్ ఉందా? ఆర్బీకే కేంద్రాల్లో లిస్ట్ ఉండదు. రైతులకి 1 రూపాయికి ఇన్సూరెన్స్ అన్నావు, చక్కగా రైతులు వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకొని పంటలు కాపాడుకునేవాళ్ళు, ఇన్సూరెన్స్ కట్టేది లేదు. రూపాయి, 1 రూపాయి రైతు కడితే చాలని మిగతాది ప్రభుత్వ వాటా నుంచి నువ్వు కడతానని చెప్పి, ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కడతానని చెప్పి ఎవరికి కట్టకపోవటం వల్ల ఇన్సూరెన్సులు లేవు, రైతు దగాకు గురైపోతా ఉన్నాడు. పోని ఇవన్నింటినీ దాటుకొని అంతో ఇంతో పండించి చేతికొస్తే మొదటి రోజు ఏం చెప్పావు, ప్రతి పంటకి నువ్వు పంట వేసుకునేదానికన్నా ముందే ధర నిర్ణయిస్తా, నీకు నచ్చిన పంట వేసుకో, చివరి గింజ దాకా కొంటా, నా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయని చెప్పినటువంటి నువ్వు ఎక్కడ కొన్నావు, ఏం చేసావు, కొన్నాళ్ళకి డబ్బులు ఇయ్యి, పొలంలో నుంచి రాగానే ధాన్యాన్ని తీసుకొని వస్తే తేమ ఎక్కువైంది, 4 రోజులు ఆగి తీసుకొని వస్తే ఆర్పసుకొని తీసుకొని వస్తే ఇరిగిపోయింది, క్వాలిటీ లేదు, కాబట్టి నీకు MSP రాదు, నువ్వు మళ్ళీ ఎప్పటిలాగనే మా బ్రోకర్ల ద్వారా, YSRCP బ్రోకర్ల ద్వారా మిల్లర్స్ కమ్ముకొని వారి దయాదక్షిణల మీద ఆధారపడి బతకాలి. నీ పార్టీ నాయకులు మాత్రం 100,000 టన్నులు కొనుగోలు చేసి ఈ క్రాప్ నమోదు లేకపోయినా, ఏ క్రాప్ నమోదు లేకపోయినా కూడా వాటిని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీని అర్థం? నువ్వు రైతాంగానికి చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి, ఎక్కడుంది అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అడుగడుగున ఈ రకంగా దగా చేసుకొని వచ్చి విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతిదీ మోసమే. తిత్లీ తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో నష్టపోయినటువంటి కొబ్బరి పంటకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొబ్బరి చెట్టుకు 1500 ఇచ్చారు. జీడి తోటలు, నష్టపోయిన జీడి తోట హెక్టార్కి 30,000 ఇచ్చారు ప్రభుత్వం. ఆ రోజు ప్రకటిస్తే ప్రజా సంకల్పయాత్ర పేరుతోటి ఈ జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ నోటుకొచ్చిన గాలి మాటలన్నీ చెప్పాడు. కొబ్బరి చెట్టుకి నేను ఇంకో 1500 ఇస్తా, జీడి మామిడి తోటకి హెక్టార్కి ఇంకో 20,000 కల్పిస్తాను. ఇప్పుడు 28 మాసాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి కూడా, నువ్వు మీట కూడా నొక్కావు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇస్తున్నానని చెప్పి అబద్ధపు మీట కూడా నొక్కావు. మరి ఆ డబ్బులు ఎక్కడ తిరుగుతున్నాయి? తాడేపల్లి నుంచి ఇంకా శ్రీకాకుళం పోలా, మధ్యలో ఎక్కడ ఆగినాయి, ఎవరు ఆపారు? అక్కడ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ మినిస్టర్ ఉన్నాడు చీదిరి అప్పలరాజు, ఆయన చెప్తాడు 2 వారాల్లో తెస్తానని. 6 మాసాలు అయింది, మరి 2 వారాలంటే 6 మాసాల కన్నా ఎక్కువ తక్కువ అర్థం కానటువంటి పరిస్థితి.
ఈ రకమైనటువంటి దగ అంతా కూడా చేసుకుంటా పోతా ఉన్నారు. జామాయిల సుబాబులు రైతాంగానికి సంబంధించి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు 2500 నుంచి 3000 ఉన్నాయి సుబాబులు జామాయిల ధరలు. తను ముఖ్యమంత్రి అయితే 5000 తక్కువ కాకుండా అమ్మిస్తా అన్నాడు. తాడేపల్లికి నందిగామ, తాడేపల్లి మైలవరం, తాడేపల్లి సంతనూతలపాడు, తాడేపల్లి చేంకుర్తం 1000 కిలోమీటర్లు లేవు. నీకు కనపట్టలేదా? నీకు వినపట్టలేదా? ఈరోజు కనీసం 1000 11 వందలు కొనేటువంటి వాడు లేడు. 1000 11 వందలు కొనేవాడు లేక రైతాంగం కొంతమంది ఉచితంగా పొలాల్లో కొట్టుకొని పొమ్మని చెప్పేసి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. బ్రహ్మని బతనాడుతున్నారు, తవ్వి తీసుకొని పోండి అని చెప్పి అడుగుతున్నారు ఉచితంగా. అబద్ధం. ఆక్వా రైతాంగానికి ఏం చెప్పాడు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో? ఒక యూనిట్ కాస్ట్ 6 రూపాయలుగా ఉండేది ఆక్వా రంగంలో, చేపల చెరువుల్లో, రొయ్యల చెరువుల్లో విద్యుత్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దాన్ని మనం తెలుగుదేశం పార్టీ 2 రూపాయలకు తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? నేను ఇంకా 10 రూపాయలు తగ్గిస్తా అన్నాడు. 10 రూపాయలు అధికారంలోకి వచ్చి 10 రూపాయలు తగ్గించాడు. 28 మాసాల్లో తిరిగి మళ్ళీ 3 రూపాయలు రూపాయి నిర్మించాడు. 10 రూపాయలు తగ్గించి రూపాయి నిర్మించాడు. ఒక్క మాట మీద నిలకడుందా? రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల నువ్వు చెప్పినటువంటి కమిట్మెంటు ఒక్కదానికి కట్టుబడి ఉన్నావా? ఒకే ఒక్కదానికైనా. ఆఖరికి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో పెంచుకుంటా పోయే నువ్వు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెక్టార్కి 20,000 రూపాయలు వరి పంటకి ఇస్తే నువ్వు ఏడ్చి ఏడ్చి గగ్గోలు పెట్టి, నువ్వు నీ వ్యవసాయ మంత్రి ఏడ్చి గగ్గోలు పెట్టి రైతాంగానికి ఇచ్చిందంత 15,000. 20,000 ఎక్కువ, 15,000 ఎక్కువ. ఈ రకంగా అడుగడుగున మోసం. హార్టికల్చర్, అరటి, పప్పాయి, మామిడి దోచుకోవటం. ఈ సంవత్సరం అయితే తాతాపూరి వెరైటీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో సిండికేట్గా తయారు చేసి ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ అందరిని కూడా 8 రూపాయలు 9 రూపాయలకి రైతుల దగ్గర మామిడి పంటను దోచుకున్నటువంటి పరిస్థితి. కేజీ అండగా నిలబడ్డావా? బొప్పాయి లేదు, అరటి లేదు. ఏజెన్సీ ప్రాంతంలో 80 కేజీల బస్తా జీడి పిక్కలు 14,000 నుంచి 16,000 అమ్మాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. నీ పుణ్యాన్ని ఇప్పుడు 7,000 8,000 కొనేవాడిని లేకుండా చేశావు. ఈ రకంగా రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక్క మాట మీద కూడా నిలబడకుండా అడుగడుగున మోసం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని ఉరివేసేటువంటి చర్యలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి న్యాయంగా రావాల్సినటువంటి, అందాల్సినటువంటి ఈ సబ్సిడీల్ని సకాలంలో పొందేదానికోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి నినాదంతో రేపు 14 నుంచి 18 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోన్ వైజ్గా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం అనేటువంటి నినాదంతో పార్టీ సమాయత్తం ముందుకు పోతుంది. 14వ తేదీన నంద్యాల, కర్నూలు, అనంతపూరు, హిందూపూరు, కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 15వ తేదీ వచ్చేటప్పటికి జోన్ 2గా ఉన్నటువంటి కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలు, 16వ తేదీ వచ్చేటప్పటికి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో, 17వ తేదీన ఉత్తరాంధ్ర అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 18వ తేదీన జోన్ 3గా ఉన్నటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రైతాంగం కదలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇన్ఛార్జీలు బాధ్యులుగా ఉండి రైతాంగాన్ని పెద్ద ఎత్తున కదిలిచ్చి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇందులో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నమస్కారం.